ప్రదీప్ వరంగల్ నుంచి రాస్తున్నారు. కార్తీకంలో నదీ స్నానం చేయలేని వారికి ప్రత్యామ్నాయం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈనాటి కాలంలో నదులలో స్నానం చేయాలి అంటే ఒకటికి 10 సార్లు ఆలోచించవలసిన వాతావరణం ఏర్పడ్డది. ఆయా శాస్త్రాలు వ్రాయబడ్డ కాలంలో ఈ నదులకు ఆనకట్టలు లేవు, అవి నిరంతరం ప్రవహించేవి. ఇప్పుడు మనం ఆనకట్టలు కట్టి నీటిని నిల్వ చేసుకొని కొద్దిగా కొద్దిగా మన పద్ధతిలో విడిచిపెడుతున్నాం, పరమాత్మ పద్ధతికి భిన్నంగా పోతున్నాం. కనుక ఈనాటి కాలంలో నదులలో స్నానాలు అంటే ఒకటికి 100 సార్లు ఆలోచించాలి. మరి అలాంటప్పుడు ప్రత్యామ్నాయం ఏముంది అంటే అనేకం చెప్పుకోవచ్చు. ఒకటి, ఆయా నదుల తీరానికి మనం వెళ్ళినప్పుడు కొంత నీటిని సేకరించి ఆ నీటిని ఇంటికి తెచ్చిపెట్టుకొని మన ఇంట్లో మనం స్నానం చేసేటటువంటి ఆ బకెట్ నీటిలో ఆ సేకరించిన నీటిని 1-2 బిందువులను అందులో వేసి సంతృప్తి చెందిన మనస్సుతో స్నానం చేయవచ్చు. 2, ఆ నదిలో సేకరించిన నీరు లేని పక్షంలో మన ఇంట్లో ఎక్కడైతే స్నానం చేస్తున్నామో ఆ బకెట్లో ఆ నీటిలో ఆ నీటి బసతిలో ఈ ఉంగరం వేలు అలాగే బొటన వేలు ఈ రెండింటిని ఇలా ఉంచితే ఇది వాయుముద్ర అవుతుంది. ఈ వాయుముద్రని ఆ నీటిలో ముంచి ఇలా ఓంకారం రాస్తూ లేక శ్రీకారంగా చుడుతూ ఆ నీటిని మనం గంగే చయ మునే చైవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు అని మనస్సులో భావన చేస్తే ఈ నీరు ఆయా నదీమ తల్లులకు సంబంధించిన నీటిగా మన మనస్సు భావన చేస్తుంది. యాదృశీ భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశీ అని శాస్త్ర ప్రమాణం. ఏది మనం భావన చేస్తామో ఎదుటి వ్యక్తి ఆ వస్తువు ఆ విషయం ఆ భావననే స్ఫురింపజేస్తుంది. కనుక ఈ నీటిని ఇలా అభిమంత్రించి స్నానం చేయవచ్చు. మనస్సులో భావన ద్వారా ఇలాగా కూడా మనం సాధింపజేసుకోవచ్చు.